ఎస్ తెలుగు టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఏపీలో నేటి వరకు కరోనా కేసులు రాష్ట్రంలో మరో 12768 కేసులు 24 గంటల్లో 98 మంది మృతి. రెండు డోసులు వేసుకున్నా బీ కేర్ఫుల్, కరోనా వైరస్ సోకకుండా వ్యాక్సిన్ అడ్డుకోలేదు. సోకితే ఇన్ఫెక్షన్ తీవ్రతను బాగా తగ్గిస్తుంది, ప్రాణాపాయం నుంచి కాపాడుతుంది. కో మార్బిడిటీస్ వయసు వంటివి టీకా పరిమితిపై పనితీరుపై ప్రభావం చూపే అవకాశం. టీకా రెండు డోసులు వేసుకున్న తర్వాత కొందరికి కరోనా, కొందరికి ప్రాణాలకు ముప్పు. యువతతో పోలిస్తే 65 ఏళ్ళు దాటిన వారిలో టీకా రక్షణ కొంతవరకు తక్కువగా ఉంటుంది. ఏపీ తెలంగాణలో B1617 వేరియంట్ రాష్ట్రంలో జీన్ సీక్వెన్సింగ్ చేసిన ప్రతి రెండో నమూనాలో ఒకటి ఈ వేరియంట్దే. సింగిల్ డోస్ టీకా ప్రభావం దానిపై 33%. మూడోసారి వైరస్ బారిన పడ్డ కేసులు వస్తున్నాయి. వ్యాక్సిన్ వేసుకున్నాక దాని నిర్లక్ష్యం వద్దు, అందరూ జాగ్రత్తగా ఉండాలని వైద్యుల సూచన. వ్యాక్సిన్పై వివక్ష. 40 ఏళ్లకు పైబడిన వారికే ఉచితమా, ఆలోపు వారైతే కొనుక్కోవాలా? మీ వ్యాక్సిన్ విధానం సహేతుకం కాదు, కేంద్రంపై సుప్రీం ఫైర్. 18 నుంచి 44 ఏళ్ల వయస్కులకు కోవిడ్ వైరస్ సోకుతుంది, దురదృష్టవశాత్తు వారిలో కొందరు చనిపోతున్నారు. పౌర హక్కుల ఉల్లంఘనను కోర్టు చూస్తూ ఊరుకోదు. కార్యనిర్వాహక పాలసీలో మేం జోక్యం చేసుకుంటాం, మీ విధానాన్ని సమీక్షించండి. ఇంతవరకు ఎన్ని వ్యాక్సిన్ డోసులకు ఆర్డర్ ఇచ్చారు, తేదీలతో సహా వివరాలన్నీ మా ముందుంచండి. ఫైల్ నోటింగ్స్ సమర్పించండి. December 31 దాకా వ్యాక్సిన్ల అందుబాటులో రోడ్ మ్యాప్ సమర్పించండి. కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం, 30 ముప్పైకి వాయిదా. కార్యనిర్వాహక విధానం వల్ల పౌరుల రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన జరుగుతుంటే కోర్టులు మౌన ప్రేక్షకుల కూర్చోవాలని రాజ్యాంగం చెప్పలేదు. 18 నుంచి 44 ఏళ్ల వయస్కులు టీకాలు కొనుగోలు చేసి వేయించుకోవాల్సిన కేంద్ర వైఖరి వివక్షాపూరితం. ఆ వయసు వారికి కూడా కోవిడ్ సోకుతుంది, చికిత్స కోసం వారు చాలా ఆసుపత్రుల్లో ఉండాల్సి వస్తుంది, కొందరైతే చనిపోతున్నారు కూడా. 44 ఏళ్లలోపు వారు రికార్డు ధరలకు వ్యాక్సిన్ కొంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. చాలా దేశాల్లో ప్రభుత్వాలే వ్యాక్సిన్లు కొని ఉచితంగా వేస్తున్నాయి. సుప్రీంకోర్టు, విదేశీ టీకాలకు మార్గం సుఖం, నష్టపరిహార మినహాయింపుపై కేంద్రం సుముఖం. అదే జరిగితే టీకా వల్ల కలిగే దుష్ప్రభావాలపై ఆయా కంపెనీలను కోర్టుల్లో సవాల్ చేయలేం. బ్రిడ్జ్ ట్రయల్స్ ఎత్తివేతకు షరతుతో DCGI ఓకే. అన్ని కుదిరితే జూలై నుంచి అక్టోబర్ నడుమ 5 కోట్ల ఫైజర్ టీకా డోసులు అందుబాటులోకి. టీకాలకు పేటెంట్లు వద్దు, భారత్ బ్రిక్స్ మద్దతు. 2 ప్రభుత్వ రంగ సంస్థలకు కోవాక్సిన్ టెక్నాలజీ, భారత్ బయోటెక్ IIL BCOL ఒప్పందం. టీకాల ఉత్పత్తిని పెంచడానికి కేంద్రం చర్యలు. కరోనా 3వ వేవ్, 98 రోజులు. కేసులు 2వ వేవ్ కంటే ఎక్కువే ఉండొచ్చు, మరణాలు 40 వేలకు మించవు. సీరియస్ కేసులు 5% పరిమితం, SBI అధ్యయన నివేదిక. గాలివాన బీభత్సం, కోస్తాలో ఈదురు గాలులతో భారీ వర్షాలు, పంటలకు నష్టం. కూలిన చెట్లు స్తంభాలు, కష్టాల్లో కృష్ణాలో పిడుగుపాటుకు 2 మృతి. నేడు కేరళకు నైరుతి, రాయలసీమకు భారీ వర్ష సూచన. జగన్ బెయిల్ రద్దు కోరారనే నాపై కక్ష కట్టారు, రాజద్రోహం కేసు పెట్టారు. CID కస్టడీలో నాపై దాడి, తీవ్రంగా గాయపరిచారు, గుంటూరు వైద్యులు అసత్య నివేదిక ఇచ్చారు. గాయాలున్నట్లు ఆర్మీ ఆసుపత్రి వివరణాత్మక రిపోర్ట్ ఇచ్చింది, దాంతో సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. సీఎం జగన్, డీజీపీ, సిఐడి, ADG, ASPలపై చర్యలు తీసుకోండి. లోక్సభ స్పీకర్కు రఘునామ వినతి, విచారించి న్యాయం చేస్తాం. ఓం బిర్లా. రాజద్రోహం కేసుల్ని అడ్డుకోవాల్సిందే. దేశంలో మీడియా స్వేచ్ఛ కోసం సుప్రీంకోర్టు జోక్యం ముదావహం. ABNపై అభియోగాలు నిల్వవు, ఏపీ సర్కారు దుర్మార్గ చర్యలను సమర్థంగా అడ్డుకున్న కోర్టు ఆదేశాలు. ఆధారాలు లేని ఆరోపణలు చేసే పోలీసులు, అధికారులపైన చర్యలు. పలు జాతీయ పత్రికల సంపాదకీయులు సుప్రీం ఉత్తర్వులపై NBF హర్షం. అవే ఇళ్ళు శంకుస్థాపన మళ్లీ మళ్లీ. జగనన్న కాలనీలో పక్కా ఇళ్ల పనులను నేడు ప్రారంభించనున్న సీఎం జగన్, ఈ ఇళ్లకు 6 నెలల క్రితమే శంకుస్థాపన. 3 చోట్ల ఫైలాన్లు ఆవిష్కరించిన జగన్, కొన్ని చోట్ల సాగుతున్న నిర్మాణాలు. 2023 నాటికి జూన్ నాటికి సమగ్ర భూ సర్వే. మరింత పటిష్టంగా సచివాలయాలు, సీఎం ఆదేశాలు. ప్రతి జిల్లాకు మరో జాయింట్ కలెక్టర్. జగనన్న కాలనీలో గృహ నిర్మాణ బాధ్యతల అప్పగింత. తెలంగాణ న్యూస్కి స్వాగతం. అధిక ఫీజుల ఆసుపత్రులకు 10 రెట్ల జరిమానా. ఇతర ఆసుపత్రులు భయపడేలా చర్యలుండాలి. వేటు కాదు, డబ్బులు వాపస్ ఇప్పించాలి. కరోనాకు బలైన టీచర్లకు సాయం చేస్తారా? కోవిడ్ గరిష్ట ఫీజులతో తాజా జీవో ఇవ్వండి. 3వ వేవ్కు సిద్ధం కాకుంటే దెబ్బతింటాం. అధిక ఫీజులు, మందులపై హైకోర్టు వ్యాఖ్యలు.
కరోనా మూడో వేవ్ 98 రోజులు కేసుల సంఖ్య రెండో వేవ్ కంటే ఎక్కువే ఉండొచ్చు మరణాలు 40,000 మించవు సీరియస్ కేసులు 5% ఎస్బీఐ అధ్యయన నివేదిక అనుమతుల రద్దుపై న్యాయ పోరాటం డిహెచ్ కార్యాలయానికి కార్పొరేట్ ఆసుపత్రుల ఎండీలు డైరీ పౌల్ట్రీలకు ఆస్తి పన్ను రద్దు 100 రూపాయలు చెల్లిస్తే చాలు మిగతా మొత్తం మాఫీ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర అవతరణ రోజుల రోజుల రైతులకు సర్కారు కానుక పౌల్ట్రీ రైలీలకు విద్యుత్ సబ్సిడీ కూడా ఆక్సిజన్ ప్లాంట్ ఉంటేనే అనుమతి కోవిడ్ చికిత్సకు ప్రైవేట్ ఆసుపత్రుల లైసెన్స్ పునరుద్ధరణపై సర్కారు నిర్ణయం మూడో వేవ హెచ్చరికలతో అప్రమత్తం రెండో దశలో ఆక్సిజన్ ఏర్పాట్లు లేకుండానే పలు ఆసుపత్రులకు కోవిడ్ చికిత్స అనుమతి తీవ్రంగా ఇబ్బంది పడ్డ కరోనా రోగులు ఈ వార్తలు ఇంతటితో ముగించబడ్డాయి నమస్కారం